ప్రభుత్వ ఆసుపత్రుల్లో 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నారు. కోవిషీల్డ్ టీకాను ఎలాంటి అనుమానాలు లేకుండా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. వ్యాక్సినేషన్ కు సంబంధించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించినంత వరకు అయితే ఇప్పుడు ప్రజల్లో కొంత అవగాహన అయితే పెరిగినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని సివిల్ హాస్పిటల్లో ఉన్నాం. సివిల్ హాస్పిటల్లో చూసినట్టయితే కోవిడ్ వ్యాక్సినేషన్ అయితే చాలామంది 45 సంవత్సరాలు పైబడిన వారందరూ వచ్చి అయితే స్వచ్ఛందంగా ఈ ఫ్రీ టీకాను అయితే వేసుకుంటున్నారు. సో ప్రతిరోజు సుమారు 150 నుంచి 250 మంది వరకు ఈ కోవిడ్ టీకా తీసుకుంటున్నారని ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. మనం చూడొచ్చు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం అయితే ఈ 45 సంవత్సరాలు పైబడిన వారు ఇక్కడ క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మనం గమనించవచ్చు వారందరినీ. చెప్పండి బాస్, మీరు ఏం పని చేస్తారు, దేనికోసమని? మా అమ్మ కోసం, కరోనా వ్యాక్సిన్ కోసం. మీ అమ్మ కోసం? అచ్చాం సార్. ఎంత ఏజ్ ఉంటుంది మీ అమ్మకి? 50 ఉంటుంది. సిక్కువాడి కరీంనగర్ సార్. చెప్పండి అమ్మ, మీ పేరేంటి, కోవిడ్ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలని? బాగుండాలని. చెప్పండి. కరోనా రాకుండా బాగుండాలని తీసుకుంటున్నాం. ఫస్ట్ టైం. మీరు చెప్పండి. కరోనా గురించి తీసుకుంటున్నాము ఫస్ట్ టైం. ఇప్పుడు చాలా బాగుండాలని తీసుకుంటున్నాము కరోనా రాకుండా. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మనం గమనించినట్టయితే చాలా మంది కరోనా వైరస్ భయం అయితే వెంటాడుతోంది. ఇప్పటికీ గత 2 రోజులుగా చూసుకున్నట్టయితే నిన్న 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు చూసుకుంటే 1000 కేసులు పైగా నమోదైన పరిస్థితి. ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించినట్టయితే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించిన సెంటర్లో మాత్రం ఇప్పుడు ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకునే వారితో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే వారికి ఇప్పుడు ప్రక్రియ అయితే చాలా సులభతరం చేసింది ప్రభుత్వం. కేవలం ఆధార్ కార్డు తీసుకొని వస్తే 1 గంటలోపు ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించినంత వరకు మొదటి డోస్, తర్వాత 2వ డోస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మేడం చెప్పండి, 2వ డోస్ ఎన్ని రోజులకు తీసుకోవాల్సి ఉంటుంది చెప్పండి? 6 వీక్స్ నుండి 8 వీక్స్ మధ్యలో తీసుకోవాలండి సెకండ్ మొదటి టీకా తీసుకున్న తర్వాత 2వ టీకాకి సంబంధించినంత వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుండి అంటే వారికి మెసేజ్లు అయితే వెళ్తున్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల మెసేజ్లు వెళ్ళట్లేదు. వెళ్ళని వాళ్ళకి మన దగ్గర వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎప్పుడు రమ్మంటారు మళ్ళీ ఏంటి అని. వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. 6 to 8 వీక్స్ ఫస్ట్ 28 డేస్ ఉంటే, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ చేసింది కాబట్టి 6 to 8 వీక్స్ మధ్యలో ఇస్తుంది. ఇప్పుడు ఏం టీకా ఇస్తున్నారు, దాని పేరేంటి? కోవిషీల్డ్. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కోవిషీల్డ్ అయితే కరీంనగర్ లో గత అంతరంగా ఇస్తున్నారు. సో 45 సంవత్సరాలు పైబడిన వారికి ఇప్పుడు కోవిషీల్డ్ కు సంబంధించిన ప్రక్రియ అయితే చాలా సులభతరం చేసిన నేపథ్యంలో ఇక్కడ టీకా తీసుకునే వారి సంఖ్య కూడా రోజురోజు పెరుగుతుంది. అలాగే కరోనా వైరస్ కు సంబంధించిన ఈ యొక్క కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో కొంత అవగాహన వచ్చింది. సో ఉచితంగా ఇక్కడ టీకా తీసుకునే అవకాశం ఉంది కనుక 45 సంవత్సరాలు పైబడిన వారందరూ టీకా తీసుకోవడానికి ఉత్సాహపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో శ్రీనివాస్, మహానేష్, కరీంనగర్.